ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తాము మాట్లాడే ప్రతి మాట ప్రజల్లోకి వెళ్తుందని, మనం ప్రజలకు జవాబుదారీగా ఉండామని చెప్పినటువంటి పద్ధతుల్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు పురంధరేశ్వరతి గారి పైన అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరం. ఎందుకంటే పురంధరేశ్వరి గారు వాళ్ళ పార్టీ విధానాన్ని, రాజధాని పట్ల వాళ్ళ పార్టీ విధానాన్ని తెలియజేశారు. దానికి ఆమెకు ఒక ప్రాంతమో కులమో అంటగట్టడానికి ఆయన ప్రయత్నం చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక పార్టీ విధానాన్ని చెప్పినప్పుడు అది సరైందా లేదా, లేకపోతే దానికి వివరణ, లేకపోతే ఇంకొకటి కోరాల్సినటువంటిది పోయి వ్యక్తిగత విమర్శలకు పూనుకోవడం అనేది, అంటే మీ దగ్గర రాజధాని మార్పు పైన సమాధానం చెప్పలేక వ్యక్తిగత దోషణలకు పూనుకుంటూ ఉండాలనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈరోజు మీరు నిజంగానే ఈ ఇలాంటి పద్ధతుల్లో రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు, లేకపోతే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పని దానికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి విజయసాయిరెడ్డి పైన ఉందని తెలియజేస్తున్నాను.